జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రిమ్స్ బ్లడ్ బ్యాంకులు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బెస్ట్ ఫ్రెండ్స్ హెల్త్ వెల్ఫేర్ సొసైటీ, శ్రీరామ్ సేనా సొసైటీ తదితరులు స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాథోడ్ నరేందర్, అడిషనల్ డిఎంహెచ్ఓ డాక్టర్ శ్రీకాంత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం కాబట్టి ఈరోజు మన హైదరాబాద్ జిల్లాలో వాలంటీర్ డొనేషన్ క్యాంప్ జరగబోతుంది. ఇందులో భాగంగా మన బెస్ట్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ సొసైటీ వారు కూడా చాలా ఏళ్ళ నుంచి గత 2012 నుంచి స్వచ్ఛంద రాతలు వచ్చి ఒక ఎన్జిఓ తరపు నుంచి ఎందరో మంది ఎమర్జెన్సీ గిడ్డ వస్తామన్న దానం చేయడం జరుగుతుంది. వీళ్ళు దాదాపు సుమారుగా ఈ 8 నెలల కాలంలో 7000 చిల్లర వరకు అప్రాక్సిమేట్లీ బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది. వీళ్ళు ఏ విధంగా అటువంటి స్వచ్ఛంద కార్యక్రమాలు ఫ్యూచర్లో కూడా చేసి అవసరమన్న వారికి రక్తదానం చేయవలసిందిగా కోరుతున్నారు. ట్రయల్ బేసిస్లో స్టార్టింగ్ డే కాబట్టి ఒక 50 మంది దాకా మనం ఇన్వైట్ చేయడం జరిగింది. ఇందులో బెస్ట్ ఫ్రెండ్స్ సొసైటీ ఒకటి, మన శ్రీరామ్ సేనా సొసైటీ ఒకటి, ఆర్బిఎస్కే అండ్ డిఈఐసీ నుంచి 10-12 మెంబర్స్ కూడా మన బ్లడ్ ఇవ్వడం అనేది జరిగింది. అలాగే ఇటువంటి కార్యక్రమాలు డిఎంహెచ్ ఆఫీస్లో కూడా 11th మనం ఆర్గనైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాము. సో బ్లడ్ డొనేషన్ నుంచి ఎటువంటి అపోహలు అవసరం లేదు. 45 కేజీలు ఎక్కువ ఉన్న మనిషి, 18 సంవత్సరాలు భయపడిన వ్యక్తి, ఎవరైనా ఆడ మగ తేడా లేకుండా వాళ్ళు బ్లడ్ అనేది ఇవ్వచ్చు. హిమోగ్లోబిన్ ఇచ్చే ముందు కూడా వీక్ ఉన్న వాళ్ళకి కంపల్సరీ మనం బ్లడ్ టెస్ట్ చేస్తాము. 11-12 గ్రామ్స్ కంటే ఎక్కువ ఉంటేనే మనం తీసుకోవడం అనేది జరుగుతుంది. సో ఈ రకంగా మనం ఈ సర్వీసెస్ని ఇవన్నీ ఈ ప్యాకెట్స్ అన్ని ఎవరికి అవసరం పడతాయంటే మనకు తెలిసిందే, యాక్సిడెంట్ సమయంలో కానీ, గర్భస్రావం కానీ, రక్తస్రావం జరిగినప్పుడు అర్జెంట్ కోసం ఇవన్నీ రక్తం బ్లడ్ అనేది మనకు అవసరం పడుతుంది. సో రేపు మనం కూడా తీసుకునే పొజిషన్లో ఉండదు.